ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలంతా సమావేశమయ్యారు. 11న అమ్మఒడి 2వ విడత ప్రారంభానికి సీఎం రాక నేపథ్యంలో చేయవలసిన ముందస్తు ఏర్పాట్లపై నాయకులంతా చర్చించారు. సీఎం సభకు హాజరయ్యే ప్రజలకు సౌకర్యాల విషయంలో లోటుపాట్లను జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్లను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యాప్తంగా హాజరైన ఎమ్మెల్యేలందరికీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఇందులో భాగంగా సింహపురి నాయకుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీవారి కళారూపాలను చిరుకానుకగా అందజేసి వారిని సాలువాతో సత్కరించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులంతా సీఎం పర్యటనే ఎజెండాగా చర్చించారు. అనంతరం జిల్లా నాయకులంతా ఏకమై నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాట్లు, చర్చించిన అంశాలను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు వైసీపీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు, వైసీపీ నాయకులు హాజరయ్యారు. తప్పకుండా స్కూల్ యాజమాన్యం మీద కంప్లైంట్ తీసుకుంటాం. ఈ రోజు దాకా అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా అందరికీ కూడా ఫోన్ చేసి మెసేజెస్ కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ చేయాలి. ఎవరు కూడా ఒక అనర్హులు కూడా మిస్ అవ్వకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు సందేశాలు ఇవ్వటం, నిన్నటి దాకా కూడా ఆ ప్రక్రియ మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తామని ఎన్రోల్ కానీ చేయని పక్షంలో తప్పకుండా వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి కంప్లైంట్ చేస్తే ఆ స్కూల్ యాజమాన్యం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. 2వ సంవత్సరం లాస్ట్ ఇయర్ పుత్తూరులో ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రోగ్రామ్ నెల్లూరులో చేయాలని తలపెట్టారు. 10కి 10 స్థానాలు ఇచ్చిన జిల్లా నెల్లూరు ఈ పట్టణానికి నగరానికి ఫస్ట్ టైం వస్తున్నారు. జిల్లా శాసన పార్టీ శ్రేణులు అంతా ఉత్సాహంగా అభిమాన నాయకులు నేత ముఖ్యమంత్రి గారి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకోవడం బాగా శ్రేణులు మొత్తం పాల్పడతాయి. మహిళలందరూ మహిళలోకం దాంతో పాటు పిల్లలు తల్లులు వస్తున్నారని దాంతో పాటు కుటుంబ అందరూ కూడా సంక్రాంతి ముందే వచ్చిందని దీనితో సంవత్సరాలు సంక్రాంతి ఇలాగే గడుపుకుంటూ మహిళా సాధికారాలు మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్తపీట వేయడం లేదని ప్రత్యేకంగా జగన్లేఖ కార్యక్రమం అలాగే రేపు నెల్లూరులో జరిగే కార్యక్రమం గురించి ఏర్పాట్ల గురించి చర్చించడం ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభించాలనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుల కార్యక్రమం స్థలానికి కాన్వాయ్ వెళ్ళడం, అక్కడి నుంచి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం దీనికోసం అందరూ ఉత్సాహంగా ప్రజలు ఉత్సాహంగా ఏదో కార్యక్రమం విజయవాడు సందేహం లేదు. అయితే ఒక అర్థవంతంగా దాన్ని తల్లి ఖాతాలోకి నేరుగా నగదు చెల్లించే కార్యక్రమానికి రేపు ఉన్నప్పుడు శ్రీకారం రాష్ట్రం అంతా కూడా ఒక పీట నొక్కడంతో అందరి అకౌంట్లో కలుగా గమనిస్తూనే ఉన్నారు. గత 25వ తేదీ నుంచి ఒక పక్క ఇళ్ల పట్టాల కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఎలా ఉంది. మహిళలకు మహిళా సాధికారత నిజమైన అర్థం కల్పిస్తూ ఆసరా చేయూత అమ్మఒడి ఇళ్ల పట్టాలు అల్లుల పేరు మీద ఇవ్వడం, ఇంటి ఇల్లు కూడా రిజిస్టర్ చేయడం తరగ పేరు మీద మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే ఒక వాళ్ళకి ఇచ్చిన విశిష్ట స్థానం అనేది
ఈ వరుసగా రెండు ప్రోగ్రామ్స్తో మరింతగా మన స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా అందరూ గమనించే ఉంటారు. అందుకోసం పార్టీగా మేమేమనుకున్నామంటే, ఎలాగూ ఇళ్ల పట్టాల కార్యక్రమం 30 లక్షల మంది పైగా 30 లక్షల కార్యక్రమం, దాంతో పాటు అమ్మ ఒడి కార్యక్రమం కింద ఒకేసారి రావడంతో, సంక్రాంతి కూడా వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సంక్రాంతి మహిళా సాధికారత చెందపీట వేస్తూ ఏపీలో మహిళా సంక్రాంతి జరుపుకోవాలనే నినాదంతో మహిళలందరినీ ఎక్కడికెక్కడ చైతన్యపరిచి ఎలా వాళ్ళ జీవితాలు దానివల్ల తద్వారా కుటుంబాలు ఎట్లా పోతుందో చెప్పే కార్యక్రమం ఈ గత వచ్చే 4-5 రోజుల్లో టేకప్ చేయకుంటున్నాము. ఈ విషయం అమ్మఒడితో పాటు